అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. బిస్మిల్లా, అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. ఫఅన్ అబీ జుహైమ్ ఇబ్ని అల్ హారిస్ రదియల్లాహు తఆలా అన్హు ఖాల్ ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, లౌ యఅలము అల్ మార్ బైన యదైల్ ముసల్లి మాదా అలైహి మినల్ ఇస్మి లకాన అన్ యఖిఫ 40 ఖైరన్ లహు మిన్ అన్ యమర్ బైన యదైహి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక నమాజీ నమాజ్ చదువుతున్న వ్యక్తి ఎదుటి నుంచి అతని ముందు ఎలాంటి అడ్డు లేనప్పుడు దాటి వెళ్ళడాన్ని ఒక పాపంగా నిర్ధారించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజీ ఎదుటి నుంచి దాటి వెళ్ళే వ్యక్తి అతనికి లభించే శిక్ష లేకపోతే అతని జాబితాలో రాసే పాపం ఎలాంటిదో అతను తెలుసుకుంటే 40 నెలలు లేకపోతే 40 సంవత్సరాల పాటు అక్కడే నిలబడడానికి అతను ఇష్టపడతాడు, కానీ అక్కడి నుంచి దాటి వెళ్ళడు అని ఎంతో కఠినంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. మొత్తానికి ఈ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంత తాకీదుగా అంటే నమాజీ ఎదుటి నుంచి అతని ముందు నుంచి దాటి వెళ్ళడాన్ని ఎందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషిద్ధం చేశారు? ఈ ప్రశ్న మనకు ఒక చిన్న జ్ఞానాన్ని ఇస్తుంది. అదేమిటంటే, ఎప్పుడూ కూడాను కేవలం ఖురాన్ యొక్క ఒక వాక్యాన్ని లేకపోతే హదీస్ ఒక హదీసును చదివి మనం పూర్తి ఇస్లాంని అర్థం చేసుకోలేము. మనకు ఇస్లాంలోని విషయాలను ఒక్క విషయమైనా సరే అది మనకు పూర్తిగా అర్థం కావాలంటే కేవలం ఒక హదీసు నేర్చుకొని మేము దానిని తెలుసుకోలేము. ఒక హదీసును చదివిన తర్వాత దానికి అనుకూలంగా లేకపోతే దానిని వివరించి చెప్పే మరొక హదీస్ తప్పనిసరిగా ఉంటుంది. ఒక ఖురాన్ వాక్యం యొక్క వివరణ వేరొక ఖురాన్ వాక్యంలో ఉంటుంది. కాబట్టి మనము ఖురాన్ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వేరొక ఖురాన్ వాక్యాన్ని సహాయం తీసుకోవాలి. అదేవిధంగా ఒక హదీస్ను అర్థం చేసుకోవడానికి వేరొక హదీస్ సహాయం చూసుకోవాలి. ఈ సందర్భంలో ఒక హదీస్ మీ ముందు ఉండదలుచుకున్నాను. అదేమిటంటే, అబూదర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించారు, ఇదా ఖామ అహదుకుం ఫి సలాతి ఫలా యంసహిల్ హసా ఫఇన్న రహ్మత తువాజిహుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అంటున్నారు, మీలో ఎవరైనా నమాజు చదవడానికి నిలబడినప్పుడు నమాజ్ యొక్క స్థితిలో మీరు సజ్దా చేసే ప్రాంతంలో ఒకవేళ రాళ్ళు చిన్న రాళ్ళు గనక ఉన్నట్లయితే వాటిని మీరు తుడచమాకండి, వాటిని మీరు తుడవకండి, వాటిని మీరు అడ్డు తొలగించకండి. సజ్దా చేసే ప్రాంతంలో ఏదైనా మనకు అడ్డగా ఉంటే దాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని తొలగించవద్దు అని చెప్పారు. కాకపోతే బాధ కలిగించి ఏమైనా రాళ్ళు కనుక ఉన్నట్లయితే లేకపోతే ఇబ్బంది కలిగించి ఏమైనా వస్తువు ఉంటే దాన్ని ఒక్కసారిలో మేము తొలగించవచ్చు, ఈ అనుమతి ఉంది. ఫఇన్న రహ్మత తువాజిహు, ఎందుకంటే అల్లాహ్ యొక్క కారుణ్యం, అల్లాహ్ యొక్క రహ్మత్ నమాజీ యొక్క నమాజ్ స్థితిలో అతని ముందు అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క రహ్మత్ అవతరిస్తుంది. ఈ హదీస్ ద్వారా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజీ ఎదుట నుంచి ఎందుకు నడిచి వెళ్ళకూడదు ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. దీనిని మనం సామాన్యంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి, ఒక సామాన్యుడైన ఒక వ్యక్తి తన ముందు ఒక గొప్ప వ్యక్తి ఉన్నప్పుడు, ఒక గొప్ప వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు వారిద్దరి మధ్య వేరే ఏ వ్యక్తి కూడా నడిచి వెళ్ళడానికి ఒప్పుకోడు, దానిని క్రమశిక్షణకు విరుద్ధంగా భావిస్తాడు. ఇది మన సామాన్యమైన వ్యవహారాల్లో మనం ఈ విధంగా ఆలోచిస్తాం. నమాజ్ అంటే దాసుడు అల్లాహతో సంభాషించడం. నమాజ్లో దాసుడు అల్లాహతో సంభాషిస్తాడు, అల్లాహతో దువా చేస్తాడు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి నమాజీ ఎదుట నుంచి దాటి వెళ్ళడం అనేది సామాన్యంగా చూసుకున్నట్లయితే ఇది మన ఆలోచనకు ఎంతో దూరంగా ఉంది. అంతకు మించి
హదీసులో ఏదైతే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో, నమాజ్ చదివేటప్పుడు అల్లాహ్ యొక్క కారుణ్యం నమాజీ ముందు అవతరిస్తుంది, అతని ప్రాంతంలో అవతరిస్తుంది, అతని ప్రదేశంలో అవతరిస్తుంది. అయితే ఈ కోణాల్లో మనం ఆలోచించినట్లయితే ఒక నమాజీ చదివే వ్యక్తి ముందు నుంచి దాటి వెళ్ళడం అనేది ఎంత గొప్ప పాపమో మహాపాపమో మనకు ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది. అందుకనేసి మనం ఒక హదీసును నేర్చుకొని దాని ప్రకారంగా అమలు చేయాలంటే తప్పనిసరిగా మరొక హదీస్ యొక్క జ్ఞానం మనకు అవసరం ఉంటుంది. అందుకనేసి అల్లాహ్ సుబ్హానహు వ తాలా దువా చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ మనం ఆచరించే ప్రతి కార్యము, ప్రతి ఆచరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధన ప్రకారంగా, బోధన అనుకూలంగా ఉండే సౌభాగ్యం ప్రసాదించగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్, వారి యొక్క బోధనను ప్రేమిస్తూ వాటి ప్రకారంగా అమలు చేసి సౌభాగ్యం ప్రసాదించగాక. ఆమీన్. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. آمين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.